ఒక్క కేసీఆర్ గారి గొంతు 48 గంటల పాటు నిషేధించవచ్చు, కానీ ఇవాళ కేసీఆర్ తయారు చేసిన నాయకులు గ్రామ గ్రామాల వందల మంది ఉన్నారు, వాళ్ళని మాత్రం మీరు అడ్డుకోలేరు. అదేవిధంగా ఎన్నింటికి మించి ఇంకా మీరు బీజేపీ కాంగ్రెస్ సోషల్ మీడియా చూడండి, వ్యక్తిగత దూషణలు, వ్యక్తిత్వ హననాలు, నోటికొచ్చిన బూతులు, ఇవన్నీ కూడా పుంకాను పుంకాలకు కనబడుతున్నాయి. అవేవి కూడా ఎలక్షన్ కమిషన్కి మాత్రం కనబడడం లేదు. అందుకే రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా ఈరోజు ఎన్నికల కమిషన్ వైఖరి ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని, రాజ్యాంగంలో వీళ్ళకిచ్చిన స్వయం ప్రతిపత్తిని అపహాస్యం చేసే విధంగా ఇవాళ పూర్తిగా ఎన్నికల కమిషన్ అనేది ఒక పార్టీకి, కొంతమంది నాయకులకు ఆధీనంలో ఉన్నట్టుగా కనబడతా ఉంది. ఇది నేను చెప్పేది తప్పైతే మరి భావోద్వేగపూరితమైన ప్రసంగాలు, మతాల మధ్యన వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్న ప్రధానమంత్రి మీద ఎందుకు చర్య తీసుకోవడం లేదు అనే మాట నేను ఎన్నికల కమిషన్ అడుగుతా ఉన్నా, సమాధానం చెప్పాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా. ఎన్నికల్లో భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల కమిషన్ యొక్క ప్రాథమిక బాధ్యత ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. మరి ఎన్నికలు ఇట్లాగే కొనసాగితే ఇటు ఫ్రీ లేదు అటు ఫెయిర్ లేదు. ఎందుకంటే మాదేమో ప్రచారం నిషేధించాలి, మా ప్రత్యర్థులనేమో పట్టపగ్గాలు లేకుండా అచ్చోసిన ఆంబూతుల్లాగా వదిలేయాలి ప్రజల మీదకి. మరి ఇంకోవైపు ఏమో ఫెయిర్ ఎలక్షన్ అంటే ఇది ఏ రకమైన న్యాయం, ఏ రకమైన పారదర్శకమైన ఎన్నిక అవుతుందో తప్పకుండా ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. ఈ 48 గంటల బ్యాన్తో మీరు కేసీఆర్ గారిని తాత్కాలికంగా 48 గంటల పాటు ఆపగలరేమో, కానీ దీనివల్ల మీరు చేయగలిగింది కూడా ఏం లేదు. అందుకే నేను రాష్ట్ర ప్రజలకు కూడా చేసే విజ్ఞప్తి, వీళ్ళ అరాచకాలకు, వీళ్ళ ఆధీనంలో పనిచేస్తున్న ఏజెన్సీల అరాచకాలకు అడ్డుకట్ట వేయాలంటే తప్పకుండా ఇస్ బ్యాన్ కా జవాబ్ ఓట్సే దీజియే ఆర్ బీఆర్ఎస్కో అచ్చి తేదాత్సే జితాయి. ఇంకొక అరాచకమైన ఇంకొక అంశం కూడా మీ దృష్టికి నేను తీసుకుని రాబోతా ఉన్నాను. మొన్న 18 మార్చి నాడు ఉస్మానియా యూనివర్సిటీలో ఒక రొటీన్గా జరిగే కార్యక్రమం, నార్మల్ కోర్సులో ఎండాకాలం వచ్చినప్పుడు చీఫ్ వార్డెన్ ఒక ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నారు. ఆయన ఒక నోటీస్ ఇష్యూ చేసినారు. అందులో ఏం చెప్పారంటే స్పష్టంగా నెల రోజుల పాటు హాస్టల్స్ అన్నీ మూసేస్తున్నాము, మెస్సులు కూడా మూసేస్తున్నాము, ఎందుకంటే తీవ్రమైన మంచినీటి కొరత, విద్యుత్ సమస్య ఉంది కాబట్టి విద్యార్థులు సహకరించండి, మీరు హాస్టళ్ళు ఖాళీ చేయండి అంటూ మరి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. దీనిని వ్యతిరేకిస్తూ, ఇది దిస్ వాజ్ ఆన్ 18th of March, మొత్తం మీకు ఇస్తాను డీటెయిల్స్ మీరు చూసుకోవచ్చు, ఐ ఫర్నిష్ కాపీస్ టు ఆల్ ఆఫ్ యూ. దీన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు, విద్యార్థినులు, అమ్మాయిలు, అబ్బాయిలందరూ కూడా అక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమించారు, బయటకు వచ్చినారు, తమ గళాన్ని బలంగా వినిపించారు. మేము ఇక్కడే ఉండి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఉన్నాం, ఇంకా చాలామంది ఇక్కడే ఉండి పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళం ఉన్నాం, మేము ఎక్కడికి పోము, మేము ధర్నా చేస్తున్నాము, మేము దీన్ని ఎట్టి పరిస్థితులు కూడా ఆమోదించామని చెప్పి 18 మార్చి నాడు సర్క్యులర్ విడుదలైతే, మరి ఆ సర్క్యులరు ఇది, ఆ సర్క్యులరు ఇది చీఫ్ వార్డెన్ పేరిట ఇష్యూ అయింది. ఇది మీరు చూడవచ్చు 18 నాడు. ఈ సర్క్యులర్లో చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే, డ్యూ టు సివియర్ సమ్మర్ దెర్ ఇస్ షార్టేజ్ ఆఫ్ వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ ఇన్ ద హాస్టల్స్, ఆల్ ద బోర్డర్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు కైండ్లీ కోఆపరేట్ ఇన్ దిస్ రిగార్డ్. ఇది చీఫ్ వార్డెన్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఒక నోటీసు 18 మార్చి నాడు ఇచ్చారు. దీన్ని నిరసిస్తూ పిల్లలు ధర్నాలకు దిగినారు. దిగిన తర్వాత దాదాపు 11 రోజుల తర్వాత మా పార్టీ అధ్యక్షులు, పెద్దలు, కేసీఆర్ గారు, ఎందుకంటే ఇదంతా కూడా మళ్ళీ వెలుగులోకి మీడియా ద్వారానే వచ్చింది, కేసీఆర్ గారు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా, తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అదే సర్క్యులర్ని, ఆ పిల్లల ఆందోళనని ట్యాగ్ చేస్తూ ఉస్మానియాలో కూడా మరి తీవ్రమైన మంచినీటి కొరత ఉంది, తీవ్రమైన విద్యుత్ కొరత ఉంది, అందుకే హాస్టల్ని మూసేసినారని చెప్పి సర్క్యులర్ని జత చేసి ఆ పిల్లల ఆందోళన ఫోటో కూడా పెట్టి ఈ రకంగా జరుగుతున్నది. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు అనేది మళ్ళొకసారి తేట తెల్లమయ్యింది. ఈ రాష్ట్రంలో ఒక అసమర్థ ప్రభుత్వం ఉంది, వీళ్ళు కనీసం మంచినీళ్ళు ఇవ్వలేకపోతున్నారు, కనీసం కరెంటు కూడా ఇవ్వలేకపోతున్నారు అంటూ కేసీఆర్ గారు మండిపడ్డారు. కాగానే వెంటనే ఒక సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా కేసీఆర్ గారి ట్వీట్ వచ్చింది 3 గంటల 46 నిమిషాలకి ఆ రోజు 29 నాడు. రాగానే
పాపం ఆ వార్డెన్ గారి మీద ఒక షోకాజ్ నోటీసు, చాలా విచిత్రమైన షోకాజ్ నోటీసు. ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆఫీస్ ఆఫ్ ద చీఫ్ వార్డెన్కి. ఎక్కడి నుంచి పోయినారంటే రిజిస్ట్రార్ నుంచి చీఫ్ వార్డెన్కి నోటీస్ పంపారు. ఏమని, యాజ్ సచ్ దెర్ ఈజ్ నో షార్టేజ్ దట్ ఎగ్జిస్ట్ విత్ ఇన్ యూనివర్సిటీ ప్రెమిసెస్ అని చెప్పి ఒక నోటీసు వెంటనే ఇచ్చారు. అదే రోజు 29 నాడు అటు కేసీఆర్ గారు పెట్టడం ఆలస్యం 3:46 ఆగమేఘాల మీద పయనించి ఎవరు ఆదేశిస్తే ఉస్మానియా చీఫ్ వార్డెన్కి పాపం రిజిస్ట్రార్ నుంచి ఎందుకు ఇచ్చినావు నువ్వు నోటీస్ అని చెప్పి క్లారిఫికేషన్ ఇవ్వండి అని చెప్పి రిజిస్ట్రార్ నుంచి ఒక నోటీస్ ఇచ్చారు. ప్యారలల్గా ఏం చేసినారు, ఇంకా విచిత్రంగా ఎస్పీడిసిఎల్ అక్కడి నుంచి ఇంకొక నోటీస్ పాపం. కానీ వీళ్ళు ఎంత అజ్ఞానులు అంటే ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్న వాళ్ళు, ఉస్మానియాకి వీసీ ఉంటాడు, వీసీ అంటే వైస్ ఛాన్సలర్, వైస్ చైర్మన్ కాదు. ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్న వాళ్ళకి ఆ తెలివితేటలు కూడా లేవు పాపం. అందుకే ఎస్పీడిసిఎల్ నుంచి వచ్చిన నోటీస్లో వైస్ చైర్మన్ అని రాశారు, వైస్ చైర్మన్ ఉస్మానియా యూనివర్సిటీ, మీ తెలివితేటలు వాళ్ళు నడుపుతున్నారు ఈ రాష్ట్రాన్ని. అందులో ఏమడిగినారంటే అసలు మీరు చాలా మిస్గైడ్ చేశారు పబ్లిక్ని వైస్ చైర్మన్ గారు అంటూ రాసినారు. రాసి మీరు వెంటనే దీని మీద క్లారిఫికేషన్ ఇవ్వాలి, అసలు ఎలాంటి విద్యుత్ కొరత లేదు అని చెప్పి ఎస్పీడిసిఎల్ నుంచి ఒక నోటీస్, అదేవిధంగా రిజిస్ట్రార్ నుంచి మరొక నోటీస్. ఇది అయిపోగానే ఆ తర్వాత తెల్లారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎస్పీడిసిఎల్ నోటీస్ పోతుంది, వెంటనే రిజిస్ట్రార్ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోతుంది. ఇక తెల్లారి రేవంత్ రెడ్డి గారు రంగంలోకి దిగారు. దిగి కేసీఆర్ని చూస్తే మళ్ళీ గోబెల్ పుట్టింది అనిపిస్తుంది. 2023 మేలో కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ రోజు కూడా ఇట్లాగే నోటీస్ ఇచ్చిండ్రు. అందులో కూడా విద్యుత్తు నీతి కొరతల గురించి ప్రస్తావించిండ్రు అనుకుంటా ఆయన ఒక ట్విట్టర్లో ఒకటి పెట్టారు. ఏమని, ఆ రోజు అప్పటి నోటీసులు అంటే కేసీఆర్ గారు ఈ రోజు నోటీసు ఏదైతే ఉస్మానియా చీఫ్ వార్డెన్ ఇచ్చారో దాన్ని పెడితే దానికి కౌంటర్గా రేవంత్ రెడ్డి గారు పాపం ఆయన ఒక నోటీస్ పెట్టి ఇరుక్కొని పోయాడు. ఇది ఆయన పెట్టిన నోటీస్, రేవంత్ రెడ్డి ఆయన ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టింది ఈ నోటీస్. మళ్ళీ ఎవరు పెద్ద చూపెడతాం, ఇది ఆయన పెట్టిన నోటీస్ రేవంత్ రెడ్డి. ఇందులో ఏం రాస్తారంటే మెసేజ్ విల్ బి క్లోజ్డ్ అని రాసి అందులో పైన సమ్మర్ వెకేషన్ డిక్లేర్ చేశారు. దెర్ ఈజ్ ఆల్సో అక్యూట్ షార్టేజ్ ఆఫ్ వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ ఇన్ ద యూనివర్సిటీ హాస్టల్ ఇన్ మెసేజ్ 12/5/23 అని చెప్పి ఒక డాక్యుమెంట్ పెట్టారు. పెట్టంగానే ఏం జరిగిందంటే మాకు 100 మెసేజ్లు వచ్చినాయి. ముఖ్యమంత్రి పెట్టిన డాక్యుమెంటు ఫేక్ డాక్యుమెంటు, ఫోర్జ్ డాక్యుమెంటు, ఫర్జీ డాక్యుమెంటు. ముఖ్యమంత్రి స్వయంగా అత్యున్నతమైన పదవిలో ఉంటూ ఒక ఫోర్జ్ డాక్యుమెంట్ను ప్లే చేయడం అనేది అన్యాయం అని చెప్పి మీరు అక్కడ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. ఫేక్ డాక్యుమెంట్ ఏది, ఒరిజినల్ డాక్యుమెంట్ ఏది అది పంపుతూ మాకు ఉస్మానియా విద్యార్థుల నుంచే 100 మెసేజ్లు వచ్చినాయి. ఎక్కడొచ్చింది, మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఫేక్ వర్సెస్ ఒరిజినల్ అంటే, మీకు ఒక విషయం ఇది కూడా చెప్పాలి నేను. జనరల్గా ఏమవుతుందంటే ఈ నోటీసులు వచ్చిన ప్రతిసారి ఎప్పుడైనా సరే వెంటనే ఉస్మానియా స్టూడెంట్ గ్రూప్స్ ఉంటాయి, వాట్సాప్ గ్రూప్, ఆ వాట్సాప్ గ్రూప్లలో అది పెట్టేస్తారు. ఒకసారి అది నేను ప్లే చేస్తాను, మీరు చూడండి. ఇది వాట్సాప్ గ్రూప్ యొక్క చాట్, మీరు చూడవచ్చు. ఆ చాట్ యథాతథంగా మీకు ముంగడ పెడతాము. ద స్టాంపును ఆ స్టాంపును కూడా మార్చి, స్టాంపును కూడా మార్చి కింద చీఫ్ వార్డెన్ యొక్క స్టాంప్ చూడండి, స్టాంపును కూడా మార్చి స్వయంగా చీఫ్ మినిస్టర్ ఇవాళ ఈ చిల్లర పని చేస్తూ ఉన్నాడు. ఇదంతా కూడా మీకు ఇస్తాను నేను, దయచేసి మీరు ఎగ్జామిన్ చేయండి. అండ్ వీఆర్ ఆఫ్, నాకు తెలుసు నేను ముఖ్యమంత్రి మీద ఆరోపణలు చేస్తున్నా. ఆ పెట్టింది కూడా వాట్సాప్ గ్రూప్లో ఎవరో కాదు, ఆ లెటర్ పెట్టింది ఎవరంటే డాక్టర్ ఏ ప్యాట్రిక్. ఈయన ఎవరు, పిఆర్ఓ టు ద చీఫ్ వార్డెన్ ఆర్ వైస్ ఛాన్సలర్ టు వైస్ ఛాన్సలర్ పిఆర్ఓ. ఆయన పేరు ప్రొఫెసర్ ప్యాట్రిక్. ఆయన గారు పెట్టినారు ఈ వాట్సాప్ చాట్లో ఈ యొక్క లెటర్. ఎంత ఎందుకు చెప్తున్నా అంటే చేసిన ఫోర్జరీ ఏమో, చేసిన విధవ పనేమో ముఖ్యమంత్రి చేశాడు, కానీ అరెస్ట్ చేసిందేమో ఇవాళ ఒక విద్యార్థి నాయకుడు, ఆ సోషల్ మీడియా కన్వీనరు క్రిషాంక్. ఆయన ఏమో అరెస్ట్ చేసినారు, ఫోర్జ్డ్ డాక్యుమెంట్ తయారు చేసినాడు క్రిషాంక్ అని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రిని నిందిస్తున్నాడు. ఆయన ముఖ్యమంత్రి గారు పెట్టింది తప్పు డాక్యుమెంట్ అని చెప్పి క్రిషాంక్ ఇట్లా ముఖ్యమంత్రిని అవమానిస్తున్నాడని చెప్పి ఆయన తీసుకుపోయి నేను అరెస్ట్ చేసినారు. అరెస్ట్ చేయడమే కాదు 14 రిమాండ్ కూడా జడ్జి గారు ఇచ్చినట్టుగా నేను ఇవాళ పొద్దున్నే వార్తల్లో చూసినాను. ఇప్పుడు నేను అడిగేది ఏమంటే జైల్లో ఉండాల్సింది ఎవరు, ఫోర్జ్ డాక్యుమెంట్ చేసిన రేవంత్ రెడ్డా, లేదా ఆ ఫోర్జ్ డాక్యుమెంట్ చేసిండు వెదవ పని చేసిండు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాడు అని చెప్పిన క్రిషాంక? ఇదొక్కసారి తప్పకుండా మీరు ఆలోచించాలి, తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇప్పుడు నేను చెప్పింది తప్ప అయితే, నేను చెప్పింది తప్ప అని ఒకవేళ రేవంత్ రెడ్డి కానీ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు కానీ రుజువు చేస్తే, ఇప్పుడు నేను పెట్టిన సర్క్యులర్లు కానీ ఈ డాక్యుమెంట్స్ కానీ ఆ వాట్సాప్ చాట్లు కానీ తప్పని రుజువు చేస్తే నేను చెంచల్ కూడా జైలుకి నేను కూడా పోవడానికి రెడీ. కానీ ఒకవేళ నేను పెట్టింది రైట్ అయితే,
అదే చెంచెలు కూడా జైలుకి ముఖ్యమంత్రిని పంపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ఆ జడ్జి గారిని కూడా నేను కోరుతా ఉన్నా, ఈ విధవ పని చేసినందుకు ముఖ్యమంత్రి అయినా సరే చట్టానికి అతీతుడు కాదు. ఫోర్జరీ అనేది నేరం, ఫేక్ డాక్యుమెంట్ని తయారు చేయడం నేరం, ప్రజల్ని గుమ్రాహ చేయడం నేరం, ప్రజల్ని తప్పుదోవ పట్టించడం నేరం, ప్రజల్ని ఈ రకంగా కన్ఫ్యూజ్ చేయడం అంతకంటే దారుణం. కాబట్టి తప్పకుండా కఠినంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. క్రిషాంక్ మీద ఏ కేసు అయితే ఈ ప్రభుత్వం పెట్టిందో నేను రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు ఇప్పటికైనా తప్పు ఒప్పుకోండి, తప్పకుండా మేము కూడా జడ్జి గారి ముంగట కూడా ఈ ఆధారాన్ని పెడతాం. ఎట్లా ముఖ్యమంత్రి స్వయంగా తప్పుదోవ పట్టిస్తున్నాడో పెడతాం. క్రిషాంక్ మీద కక్ష కట్టి, ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో చాలా బహిరంగంగా ఎక్స్పోజ్ చేసే వాళ్ళలో క్రిషాంక్ చాలా ముందుంటాడు. అందుకే క్రిషాంక్ మీద కక్ష కట్టి ఇవాళ ఉద్దేశపూర్వకంగా ఒక అక్రమ కేసు నమోదు చేసి జైల్లో పెట్టడం ఏదైతే ఉందో ఇది తప్పకుండా అందరం కూడా ప్రజాస్వామికవాదులు అనే వాళ్ళందరూ కూడా ఖండించాల్సిందే. తప్పకుండా క్రిషాంక్ వెంటనే బేషరతుగా విడుదల చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.